कांग्रेस पार्लमेंट सभ्युलु राहुल गांधी गारिपै मातृमूर्तिपै अस्सां मुख्यमंत्री चेसिन वाक्यालनु कांग्रेस पार्टी तरफुन तीव्रंगा खंडिस्तू कांग्रेस पार्टी राष्ट्र अध्यक्षुलु गौरवनीयुलु रेवंत रेड्डी गारि पिलुपु मेरकु నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అలాంటి వాక్యాలను ఖండిస్తూ వెంటనే అస్సాం ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటికి 2 రోజులు గడుస్తున్నా కూడా పోలీస్ వ్యవస్థ ఎలాంటి క్రిమినల్ కేసులు భరించకుండా ఉండడం పట్ల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిషనరేట్ పోలీసుల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద సంఖ్యలో ఈ రోజు కమిషనరేట్ పోలీస్ గేట్ల ముందు ధర్నా చేయడానికి వెళ్తే పోలీసులు అతిచం ప్రవర్తించి మా కార్యకర్తల మీద దాడులు చేయడం జరిగింది. అందులో భాగంగానే యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ రాజు చెయ్యి తిరగడం కూడా జరిగింది. ఎంతో మందికి గాయాలు కూడా అవడం జరిగింది. ఈ విధంగా పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా నిరసిస్తూ ఖండిస్తూ మేము వెంటనే పోలీస్ వ్యవస్థ గాని ముఖ్యమంత్రి కేసీఆర్ గాని మేము సవాల్ విసురుతా ఉన్నాం. అయ్యా కేసీఆర్ గారు, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే అస్సాం ముఖ్యమంత్రి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమాలు ఇంతటితోనే ఆగై బిడ్డ, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు ఆందోళనలు చేపడతాం. ఎప్పటివరకైతే అస్సాం ముఖ్యమంత్రిని బర్తరాఫ్ చేయరో నరేంద్ర మోదీ నోరు విప్పి వెంటనే మీ ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి పీఠం నుంచి బర్తరాఫ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినా కూడా ఇప్పటివరకు బీజేపీ ముఖ్య నాయకులు ఎవరు కూడా నోరు విప్పకపోవడం చాలా సిగ్గుచేటు. సభ్య సమాజం ఈరోజు నవ్వుతూ ఉన్నది. కేవలం హిందుత్వ వాదంతోనే ఈరోజు ప్రజలు రెచ్చగొడతా ఉన్నారు మీరు. అంతేగాని ఏ ఒక్కరు కూడా ప్రజా సమస్యల మీద, ప్రజా పోరాటాల మీద బీజేపీ నాయకులు స్పందించడం లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఈ దేశ ప్రజల ముందు అస్సాం ముఖ్యమంత్రి వచ్చేసి రాహుల్ గాంధీ గారి కుటుంబానికి, రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.